అందుకోసం అంతకంటే ముందు మీ మాటల్లో నేను అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అంటే థ్యాంక్స్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు కరెక్ట్గా చెప్పారు డైలాగ్ తెలుసా అది ఏంటంటే తెలుసా డైలాగ్ చాలా మంది డైలాగ్ ఇష్టమే అందరికి అది చాలా మంది అవసరాల కోసం అడ్డదారులు తొక్కే తప్ప అంటారు తెలుసా మీకు అడ్డదారులు తొక్కే తప్ప అంటే డైలాగ్ మొత్తం కొలాప్స్ పెట్టింది తెలుసా మీకు ఆ విషయం అవునా అంటే హీరోలు విలన్లు లేరు అనేది కదా పాయింట్ ఎండ్ పాయింట్ ఇక్కడే అటదారులు అన్నారు మీరు అంటే ఎక్కడే విలన్ చెప్పేశారు కదా మీరు నిజమే ఓన్లీ విలన్ గురించి మాట్లాడుతున్నారు అప్పుడు హీరోలు విలన్లు లేరు అని చెప్పట్లే మీరు అందరూ విలన్లు అంటున్నారు మీరు సార్ మీ మాటల్లో చెప్పాలి ఒకసారి ఆ డైలాగ్ మీరు చెప్పండి సార్ కుమార్ గారికి మేము విన్నాం చాలాసార్లు ఒక్కసారి ఆ పురాణాలు దాటిచ్చి చూడు అవసరాల కోసం దారులు దొకే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ర్యాపిడ్ ఫైవ్ స్టార్ట్ చేద్దాం సార్ మీరు వలస ఒక డిజిటల్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇదే కదా సార్ సో అందుకని మీరు అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఏమైనా డిఫికల్టీస్ కానీ లేదా చాలా మంచి మెమరీ గుర్తుండిపోయింది మాతో షేర్ చేసుకుంటాను నేను నాకు జరిగిన ఒక యాక్సిడెంట్ బాగా గుర్తుంది అయ్యో అమెరికాలో సో మేము ఫోర్ట్ రోడ్ మీద నైట్ నైట్ క్లబ్స్కి వెళ్ళి రిటర్న్ వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకడు అంటే గ్యాస్ స్టేషన్కి వెళ్ళే ముందు కొంచెం మెయిన్ స్పీడ్లో వెళ్తున్నాము ఆల్మోస్ట్ దాట్ ఏ టైంలో గ్యాస్ స్టేషన్లో అరే సిగరెట్లు కావాలి తిరుగు అని అంటే అటు ఇటు కానీ మైండ్ సెట్ తోటి తిప్పాను సో అది వెళ్ళి ఒక జంప్ అయి ఒక యాక్సిడెంట్ అయింది సో దాని చుట్టూ ఉన్న పరిస్థితుల్లోనే బాగా మెమొరబుల్ ఇన్సిడెంట్స్నా హూ ఈస్ ఏ ఫేవరెట్ యాక్ట్ యాక్ట్రెస్ మీరు టీనేజ్లో ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ ఏ టీన్ మీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు నాకు టీన్లో ఉన్నప్పుడు అయితే దివ్య భారతి జ్వరం ఉండేది బేసిక్గా దివ్య భారతి జ్వరం జ్వరం బేసిక్ సో ఐ మీన్ టీన్లో ఉన్నప్పుడు మీరు చెప్తుంది సో లేటర్ లేటర్ అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రెండు వేలు బట్ దివ్యవారి గుర్తొచ్చింది కాబట్టి దివ్యవారి అనుకోండి మీరు సూపర్ సార్ మీ డైలాగ్స్ అందరికి నచ్చుతాయి అంటే మీరు రాసే డైలాగ్స్ మా అందరికీ ఇష్టం మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అదర్ సినిమాల్లో స్కార్ఫేస్లో రెస్టారెంట్ సీన్ ఉంది